డాక్టర్ గారు నా వయసు 25 సంవత్సరాలు నేను ఉదయం మరియు రాత్రి బ్రష్ చేసినప్పటికీ కొన్ని గంటల తర్వాత నోటి దుర్వాసన వస్తుంది అలాగే నా నాలుక మీద తెల్లటి పూత వస్తుంది నాకున్న సమస్య ఏంటి ఇప్పుడు నేను ఏం చేయాలి తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం నోటి దుర్వాసన రావడానికి ముఖ్య కారణం చిగుల జబ్బు అని చెప్పుకోవచ్చు సో 90% కేసెస్ లో ఈ నోటి దుర్వాసన వస్తుంది అంటే చిగుల జబ్బు ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు దీనికి చిగుల జబ్బుకి మొదటి లక్షణమే ఈ నోటి దుర్వాసన మనం చిగులని మామూలు స్థితికి తీసుకురావాలి అంటే ముందుగా మనం చిగుల జబ్బు ఎందుకు వస్తుంది అని మనం ఆలోచించాలి మనకి పంటిపైన గార కట్టి అలాగే తొలగించుకోకుండా అలాగే నిలువుగా ఉండిపోతే ఈ గార లేదంటే ప్లాక్ అనేది మన చిగుళ్ళని దెబ్బతీస్తాయి నార్మల్ బ్రషింగ్ తో ఒకసారి గార కట్టిన తర్వాత నార్మల్ బ్రషింగ్ తో మనం ఈ గారని తొలగించలేకపోతాం అలాంటప్పుడు ఈ నోటి దురాస అంటే చిగుళ్ళ నుండి బాపు రావటం చీము కారటం లేదంటే రక్తం కారటం దాంతో పాటు నోటి దుర్వాసన అనేది ఎక్కువగా చూస్తుంటాం సో మనము నార్మల్ క్లీనింగ్ లేదంటే రూట్ క్లీనింగ్ చేస్తూ ఈ చిగుళ్ళని క్లీన్ చేసుకున్నట్టయితే అంటే ఈ పంటి గారని క్లీన్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఆ చిగుళ్ళని మామూలు స్థితికి తీసుకురావడానికి వీలుంటుంది అలాగే ఈ మధ్య కాలంలో వచ్చిన డెంటల్ లేజర్స్ వాడుతూ కూడా ఈ ఇన్ఫెక్టివ్ గమ్ని స్పెసిఫిక్ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీతో దాన్ని తొలగించడానికి మనకి అందుబాటులోకి వచ్చాయి సో మీరు దంతవైద్యం సంప్రదిస్తే ఈ చిగుల జబ్బు దేనివల్ల వచ్చింది అనేది గుర్తించి దాన్ని తొలగించడానికి వీలుంటుంది కొన్ని కేసెస్లో మీరు అన్నట్టుగా నోటిపైన నాలుకపైన కూడా ఇలా తెల్లగా వస్తున్నదంటే మనము చాలామంది ఏంటంటే పళ్ళని శుభ్రం చేసుకోవడం అనేది చూస్తూ ఉంటారు కానీ నాలుకని శుభ్రం చేసుకోరు సో పళ్ళని చిగులని మనం ఎలా బ్రష్ చేసుకుంటామో డైలీ అలాగే మనం నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం టంగ్ క్లీనర్ ద్వారా కానీ బ్రష్ ద్వారా కానీ నాలుకను శుభ్రం చేసుకోవడం అంతే ముఖ్యం ఎందుకంటే కొంతమందిలో ఈ నాలుకపైన కూడా సన్నటి ప్యాపిలాని ఉంటాయి ఆ ప్యాపిలాలో ఇరుక్కున్న ఆహార పదార్థాలు లేదంటే ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్గా మారి మనకి నోటి దుర్వాసనకి దారితీస్తుంది రేర్ కేసెస్లో కొంతమందికి యాసిడిటీ లేదంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ టాన్సిల్స్ అలా ఉన్నా కానీ కూడా మీకు నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు దంతవైద్యం సంప్రదిస్తే మీకు ఏ కారణం వల్ల ఈ నోటి దుర్వాసన వస్తుంది అనేది గుర్తించి దానికి తగ్గట్టుగా చికిత్స చేస్తారు